విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా యూనియన్ జిల్లా కార్యదర్శి ఎన్వై నాయుడు మాట్లాడుతూ, కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు 2019 ఆగస్టు 15 నుండి బకాయిలు ఉన్న మెడికల్ అలవెన్స్ 6,000 రూపాయలను విడుదల చేయాలంటూ ధర్నా కార్యక్రమం చేపట్టారు. బొత్స సత్యనారాయణ మున్సిపల్ మినిస్టర్ గా గతంలో మున్సిపల్ కార్మికులకు హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చకపోతే చాలా దారుణమని అన్నారు. విజయనగరం పట్టణంలో మున్సిపల్ కార్మికులకు 5 నెలల బకాయిలు ఇచ్చారని, తన నగరంలో ఉన్న మున్సిపల్ కార్మికులకు ఇవ్వడం ఎంతవరకు సమన్యాయమంటూ వాపోయారు. ఇప్పటికే నా బిల్లులు చెల్లించాలని, లేదంటే రానున్న రోజుల్లో వర్కర్స్ కలుపుకుంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాల్సి వస్తుందని తెలిపారు. విజయనగరం జిల్లాలో సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి, నెల్లిమర్ల పట్టణాలకు సంబంధించినటువంటి పారిశుద్ధ్య కార్మికులకి 2019 ఆగస్టు 15 నుంచి వేతనాన్ని 11,000 నుంచి 18,000 చేస్తూ వైఎస్ జగన్ గారి ప్రభుత్వం నిర్ణయం చేసింది. దానికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినప్పటికీ ఈరోజు వరకు గడిచిన 8 నెలలుగా 11,000 మాత్రమే చెల్లిస్తున్నారు. పెంచినటువంటి 6,000 రూపాయల మొత్తాన్ని ఇవ్వడం లేదు. ఈరోజు పట్టణాల్లో తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కార్మికులు ఆ సమస్యలతోనే కరోనా ఉన్నప్పటికీ వాళ్ళ ప్రాణత్యాగాలు చేసి మరీ ప్రజలకు సేవలు అందించాలనే ఒకే ఒక కర్తవ్యంతో ఈరోజు విధులు నిర్వహిస్తున్నారు. మరి అలాంటి మున్సిపల్ కార్మికుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ఉండాలని మేము మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా సిఐటీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఈ జిల్లా మంత్రి గారు అయినటువంటి శ్రీ బొత్స సత్యనారాయణ గారు ఒక విజయనగరం పట్టణానికి మాత్రమే ఈ ఇటీవల 5 నెలల పాటు ఆగస్టు 15 నుంచి 5 నెలలు బకాయి ఏరియర్ విడుదల చేశారు. ఈరోజు 8 నెలల బకాయి ఉంది. ఒక విజయనగరం పట్టణానికి మాత్రమే విడుదల చేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి మిగిలిన మున్సిపాలిటీలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన మున్సిపాలిటీలు కావచ్చు, మిగిలిన ప్రాంతాల్లో ఇవ్వకపోవడం ఇది కరెక్ట్ కాదు. ఆయన రాష్ట్రానికి మంత్రివర్యులు, రాష్ట్రంలో ఉండే అన్ని పురపాలక సంఘాల్లో ఉండే కార్మిక వర్గానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోల ప్రకారం 2019 ఆగస్టు 15 నుంచి కూడా పెంచినటువంటి వేతనం బకాయిలు విడుదల చేయాలి. అలాగే 18,000 వేతనం హామీ ఇచ్చారు, దాన్ని జీతంతో కలిపి 18,000 జీతంగా విడుదల చేయకపోతే భవిష్యత్తులో కార్మికుల పట్ల ఈ వివక్ష పైన మేము పెద్ద ఎత్తున ఐక్యంగా పోరాటాలకు సిద్ధపడాల్సి వస్తుంది. ఈరోజు అధికారులు ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. ఈరోజు కష్టకాలంలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గాన్ని, వాళ్ళ సమస్యల్ని, వాళ్ళ ఇబ్బందుల్ని పక్కనెట్టేసి మీరు పనిచేయండి అని చెప్పేసి ఒత్తిడి చేయడం సరికాదు. ఈరోజు కరోనాను ఎదుర్కొని కానీ, లేదా అనేక సందర్భాల్లో జగన్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, మోడీ గారు పార్లమెంటు సాక్షిగా చెప్పారు, ఈ దేశంలో మరో సైనికుడు పారిశుద్ధ్య కార్మికులు అన్నారు. మరి పారిశుద్ధ్య కార్మికులకి అంత ప్రాధాన్యత ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి ఇచ్చిన హామీలు కానీ జీవోలు కానీ అమలు చేయకపోవడం ఏ ప్రాధాన్యత మీరు ఇస్తున్నట్టు అని చెప్పేసి మేము సిఐటీగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా హెచ్చరించదలుచుకున్నాం. ఈ సమస్య పరిష్కారం కాకపోతే కార్మికులు ముందు పోరాటమే తప్పితే ఇంకొక మార్గం లేదు. ఖచ్చితంగా భవిష్యత్తులో పోరాటానికి మేము సిద్ధపడతాం. ఆ విధంగా కమిషనర్ గారికి కూడా వినతిపత్రం ఇచ్చి ఉన్నాం. కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా సానుకూలంగా ఆయన చేస్తామని చెప్పేసి చెప్పున్నారు. సమస్య పరిష్కారానికి మేము కూడా సహకరిస్తామని చెప్పాం. భవిష్యత్తులో ఈ పెరిగినటువంటి జీతం కలిపి 18,000 ఇవ్వాలని, అలాగే ఎరియర్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం.